హలో చిన్న స్వామీజీ నేనే అంతా తెలిసిపోయింది మీవాడే సిబిఐకి చెప్పేశాడు బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు మిగిలిన వాళ్ళనైనా కాపాడు సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకోనవు అర్థమైందా అలాగే సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోతామని వచ్చాను ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోవటానికి వచ్చాను ఇక్కడేమీ లేదు ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో నిజాయితీ ఇక్కడుంది అది నీకెన్నో చెప్పాలనుంది నువ్వంటే నాకెంత సార్ మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు ఇట్స్ ఓకే గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ సార్ ఐ యామ్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ మై కొలీగ్స్ మిస్టర్ అర్జునరామన్ అండ్ సుబ్రావ్ ప్లీజ్ బీ సీట్ థ్యాంక్ యూ అది సార్ జస్ట్ ఎ మినిట్ నో ఇట్స్ వెరీ అర్జెంట్ ఐఎమ్ జస్ట్ కమింగ్ ప్లీజ్ ఏమండి వీళ్ళకి ఏమైనా అడుగు మై వైఫ్ లక్ష్మి నమస్తే కాఫీ టీ నో థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ మేడం నా కాస్త మంచి తీర్థం ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్త తల నొప్పి పగిలిపోతుంది ఇప్పుడైనా మాట్లాడొచ్చా సీన్ ఇంటికి తీసుకురావడం కాదు హాస్పిటల్లో 24 గంటలు డాక్టర్లు ఉంటారు డాక్టర్ కూడా ఇంకొక రోజు ఉంచమన్నారు ఇప్పుడు ఏమైనా మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాలి నేను చేసింది కరెక్టే ఏంటండి కరెక్ట్ ఇంట్లో మనంతా చాలా భద్రంగా ఉంటామనా ఎక్కడా సేఫ్టీ లేదు ఎవరికి సేఫ్టీ లేదు అయితే ఏం జరుగుతుందండి ఇంట్లో ఎవరు నాకేమీ చెప్పట్లేదు నమ్మలేకపోతున్నానండి ఎవరో కిటన్ వాళ్ళు చేసిన పని పాలిటిక్స్ అసలు దీనికి ఏం సాక్షి ఉందని